ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియో ద్వారా మనకు పత్తిలో కానీ మిరప తోటలో కానీ కలుపు సమస్య ఉంటుందన్నమాట. సో ఆ కలుపు సమస్యను ఏ విధంగా నివారించుకోవచ్చు, మనకు వచ్చే ప్రతి ఒక్క కలుపుని మనం జనరల్గా ఆకుజాతి గడ్డి జాతి అంటుంటాం కదా, దాంతోపాటు తుంగని కూడా ఎలా నివారించాలని కూడా చాలామంది అడుగుతుంటారనమాట. సో వాటిని ఎలా నివారించాలి, ఎలా కంట్రోల్ చేయాలనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. సో ప్రస్తుతం అయితే మనము మన ఇంటి పక్కనే ప్లేస్ అన్నమాట, గడ్డిని చూపించమ్మా. కనిపిస్తుంది కదా మిత్రులారా, ఇది అంతా మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ అన్నమాట. ఈ ఖాళీ ప్లేస్ ద్వారా మనకు కలుపు అనేది ఎక్కువగా ఉంది. సో వీటిని మనము ఒక కలుపు మందు తీసుకొచ్చానండి. ఈ మందు స్ప్రే చేయడం వలన ఈ కలుపు అంతా కంట్రోల్ అవుతుంది అన్నమాట. సో ఎక్కడి వరకు పడితే అక్కడి వరకు ఈ కలుపు అనేది, ఈ మందు పడడం వలన కలుపు అంతా మనకు వరిగడ్డిలాగా మారడం అనేది జరుగుతుంది అన్నమాట. సో మందు ఎక్కడి వరకు పడితే అదంతా క్లోజే అనమాట. సో కావున ఈ మందు స్ప్రే చేసేటప్పుడు పక్కన పంట చెల్లలు ఏమైనా ఉన్నా కానీ జాగ్రత్తగా వహించి మందులైతే స్ప్రే చేయాలండి. సో ఇంతకీ మనము తీసుకొచ్చిన మందు ఏంటంటే ప్రగ్వ అనమాట, కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది. దీంట్లో ఉన్న టెక్నికల్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ ఫార్ములా ఉన్న మందు అనమాట. సో ఈ మందు స్ప్రే చేయడం వలన ఈరోజు స్ప్రే చేస్తే సాయంత్రం కల్లా ఆకు అనేది మొత్తము మాడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు మనకు రేపటికల్లా టోటల్గా గడ్డి కూడా మొత్తం రేపటికల్లా మనకు ఈవినింగ్ కల్లా మొత్తము వరిగడ్డిలాగా మారిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనము కంగ్రాట్స్ గ్రూప్ అనమాట, కంగ్రాట్స్ వాళ్ళదనమాట. ఇది ఇచ్బాన్ కంపెనీ వాళ్ళదే అండి. సో వీళ్ళ గ్రూప్ అనమాట కంగ్రాట్స్ అనేది. సో ఇచ్బాన్ కంపెనీదే అనుకోవాలి. 150 ml డోసెస్ తీసుకోవాలండి, 150 ml మినిమం 150 ml తగ్గకుండా తీసుకోవాలండి. ఒక ట్యాంకీలో 18 లీటర్ ట్యాంక్ ఉంటుంది కదా మన ఛార్జింగ్ పంపు, ఆ బ్యాటరీ పంపులో ఆ విధంగా తీసుకొని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకునేటప్పుడు దాంట్లో అదనంగా మనము ఈ మనకు సాల్ట్ ఉంది కదా, సాల్ట్ను కూడా 1 kg 2 kg వరకు 1 లీటర్కి ఆ విధంగా మనము కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కలుపు అనేది సమర్థవంతంగా నివారించబడుతుంది. సో దీంతో మరి మనకు ఈ ఈ వైర్ బామ్ ఉంది కదా, దీని మీద రానిమ్మా. ఈ వైర్ బామ్ వచ్చేసి మనకు ఇదైతే పోదనమాట, అదైతే చావదండి. సో వైర్ బామ్ మీద అయితే మనకు పనిచేయదనమాట. సో ఈ మందు స్ప్రే చేసేటప్పుడు ఈ గడ్డి ఎక్కడైతే ఉందో అదంతటా తరిచేటట్టుగా మనం స్ప్రే చేసుకోవాలి. దాంతోపాటు చిన్న చిన్న ఉన్ని మొత్తము పోతుంది. ఈ కలుపు మీద మనం ఎక్కడి వరకు పడితే ఆ ఆకు వరకే చనిపోవడం జరుగుతుంది. దాంతోపాటు మిగతాదంతా అలాగే ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ మందు స్ప్రే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్ప్రే చేయాలండి. ఎందుకంటే గాలి వచ్చిందనుకోండి, గాలి వచ్చే సమయానికి స్ప్రే చేస్తే మీరు స్ప్రే చేసే సమయంలో ఆ ప్లేస్లో కాకుండా వేరొక చోటకు వెళ్ళి పడడం అనేది జరుగుతుంది అనమాట. కావున పక్క పంట పొలాలు అనేది నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచితూచి అడిగేసి ఆ మందుల్ని స్ప్రే చేయండి అనమాట. ఈరోజు వచ్చేసి మనము ఇప్పుడు స్ప్రే చేసే టైంకి అయితే వీడియో చేశామండి. నెక్స్ట్ డే కూడా ఈ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది చూసండి, మార్నింగ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. ఎక్కడ వరకు పడ్డదో అదంతటా ఇగో ఈ విధంగా తయారైపోయింది అనమాట కలుపు వచ్చేసి. సో చూస్తున్నారు కదా, పవర్ అనేది ఏం లేదనమాట, ఇక మొత్తం చనిపోయింది. ఇగో ఈ ప్రాంతంలో తగలలేదు, ఇక అసలు మర్చిపోయినాము ఇక. ఇగో ఇక్కడైతే కలుపు అలాగే ఉంది, ఎక్కడ వరకు పడితే అక్కడ వరకు టోటల్ కొలాప్స్ అనమాట. ఇటు కూడా చూడండి, చూశారు కదా ఏ విధంగా ఉందనేది. మొన్న మొత్తం గ్రీనిష్గా ఉండే, ఇప్పుడు మొత్తము వరిగడ్డి లెక్క తయారైందనమాట. కావున ఈ పారాకాట్ డైక్లోరైడ్ అనేది స్ప్రే చేయదలుచుకుంటే మీరు పత్తిలో కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. కాకపోతే మనము పత్తి మీద స్ప్రే చేయకుండా ఈ కలుపు మీదనే స్ప్రే చేయాలండి. అలా చేసినట్లయితే మీకు తుంగ కూడా పోతుందండి. తుంగ కన్నట్టుగా అడుగుతూనే ఉంటారనమాట తుంగకి ఎలాంటి మందుల్ని స్ప్రే చేయాలని. సో తుంగకు అంటూ ఎటువంటి మందులు అనేది పెద్దగా లేవన్నమాట. కావున ఈ మందుని స్ప్రే చేసుకున్నట్లయితే ఆ తుంగ కూడా పోతుందండి. చూడండి ఏ విధంగా ఉందనేది. డోసేజ్ వచ్చేసి 150 ఎబోనే తీసుకున్నాను, 200 ml వరకు తీసుకున్నాను అనమాట. 200 ml కొంచెం సాల్ట్ని తీసుకొని స్ప్రే చేయడం జరిగింది. అదేవిధంగా మనము మిర్చిలో కూడా స్ప్రే చేసేటప్పుడు ఇదే పారాకాట్ డైక్లోరైడ్ని యూజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. జనరల్గా మన వాళ్ళందరూ లేటు మందుని స్ప్రే చేయడం జరుగుతుందనమాట. ఈ గ్లైఫోసేట్ అమోనియాని స్ప్రే చేయడం వల్ల మనకు ల్యాండ్ అనేది ఎంతో కొంత దెబ్బతీస్తుంది అనమాట. సో సాయిల్ అనేది
ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కావున లేట్ మందుని కొంత అవాయిడ్ చేయండి. ఇవి స్ప్రే చేయడం వల్ల, ఈ పారాకాట్ స్ప్రే చేయడం వలన ఇదంతా ఇప్పుడు కంపోస్ట్ లాగా మారి భూమికి బలం అనేది చేకూరి మొక్కకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. సో మీరు ఇదంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి మనకి ఇక్కడ ఉపయోగం ఉండదు, కానీ పంట పొలాల్లో స్ప్రే చేసేటప్పుడు మాత్రం పారాకాట్ స్ప్రే చేస్తే ఇలాంటివి ఉన్న కలుపు మొత్తం ఇదంతా మనకు కంపోస్ట్ లాగా మారి మంచి రిజల్ట్ అయితే మొక్కకి చూపిస్తుంది. అదైతే గ్యారంటీగా రిజల్ట్ వస్తుంది అన్నమాట. సో ఇది మిత్రులారా, మీరు కనుక స్ప్రే చేయదలుచుకుంటే ఈ మందుని పిచికారి చేయండి. చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి. నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకే, మరి బాయ్.